ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శుభాశీలకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. లవంగులతో శక్తివంతమైన ఉపాయం. ఎటువంటి మంత్రం జపించవలసిన అవసరం లేదు, అలాగే పూజ చేయవలసిన అవసరం లేదు. ఈ ఉపాయం చేయడం వల్ల మీరు మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అలాగే ఎవరైతే జాతకరీత్యా పితృదోషాలతో బాధపడుతున్నారో వారు చేయటం వల్ల పితృదేవతలు శాంతిస్తారు. అలాగే వివాహం కావడం లేదు, వివాహం కాని వారికి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో గ్రహరీత్యా జాతకరీత్యా ఆ ఇబ్బందులు తగ్గి వివాహం జరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. అది ఇందులో మొదటి వివాహమా, రెండో వివాహమా, మూడో, ఎవరైనా చేయవచ్చు. వివాహం గురించి ప్రయత్నం చేసేవారు ఎవరైనా చేయవచ్చు. అలాగే మీకు పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో చదువు మీద శ్రద్ధ లేదనుకోండి, ఈ ఉపాయం చేయడం వల్ల పిల్లలకు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. అలాగే ధన సమస్యలు ఉంటే మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ధనానికి లోటుతో, ధనానికి అంటే సమయానికి చేతికి ధనం అందక ఇబ్బంది పడుతూ ఉన్నా, ధనానికి లోటు ఉన్నా, అది ఆ సమస్య కూడా తొలగి మీకు మంచి జరుగుతుంది. చాలా తేలికని ఉపాయం. ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారిని చేయవచ్చు, ఆడవారు నిసర సమయంలో చేయవద్దు. దీనికి అంటే ఫుడ్ పాయింట్ అయినటువంటి నియమ నిబంధనలు లేవు, ఎవరైనా చేయవచ్చు. చేసే విధానం అంటే మాది ఈ మతం అండి ఆ మతం అండి అంటుంటారు కదా, మీరు ఈ ఉపాయం చేయగలిగితే నిర్భయంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది, వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో వారు ఖచ్చితంగా ఫ్రెండ్కి పంపించండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. మీకు దాంట్లో కూడా వీడియోని షేర్ చేస్తూ ఉంటాను, కాబట్టి మీకు నోటిఫికేషన్ రాకపోయినా ఇబ్బంది ఉండదు. అలాగే ఈ ఉపాయం చాలా తేలికైంది, శక్తివంతమైంది. ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు గంధం, తమలపాకు, 11 లవంగాలు కావాలి, ఇలా పువ్వు ఉండాలి, కర్పూరం, అలాగే నీరు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను, ఆ విధంగా మాత్రమే ప్రయత్నించేయండి. ఇందులో ఏ పదార్థం మీకు అందుబాటులో లేకపోయినా పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. అలాగే ముందుగా మీరు ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేసినా స్నానం చేసి చేయాలి. ఈ ఉపాయాన్ని ఏ రోజు నుండైనా మొదలుపెట్టవచ్చు, పర్టికులర్గా ఈ రోజునేం లేదు, ఈ ఉపాయాన్ని ఏ రోజు నుండైనా మొదలుపెట్టవచ్చు. కానీ మీరు ఈరోజు చేశారనుకోండి, 5 వారాలు అంటే ఈరోజు ఏదైతే ఏ రోజు ఉందో, ఈరోజు బుధవారం అనుకోండి, బుధవారం చేస్తే మళ్ళీ నెక్స్ట్ బుధవారం, ఆపై వచ్చే బుధవారం, అలా 5 వారాలు చేయాలి. 5 వారాలు చేస్తే మీకు విశేషమైన ఫలితం ఉంటుంది, మీకు మార్పు మీరు చూడగలుగుతారు. ఎందుకంటే మంత్రం లేదు కదా, పదార్థమే కదా, కానీ చేసే విధానం చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. మీరు గంధం తీసుకోండి, మంచి గంధం, గంధం తీసుకొని దీన్ని చక్కగా పేస్ట్గా చేసుకోండి. పేస్ట్గా చేసుకొని తమలపాకు మీద మీరు గంధంతో పుల్లతో కానీ, నేను చిన్న ఆకు చూపిస్తున్నాను, కుండీలో పెంచుకుని చెట్టుని చూపిస్తున్నాను మీకు నేను, పేస్ట్గా చేసిన తర్వాత గంధంతో మీరు ఒక పుల్లతో కానీ, అగ్గి పుల్ల కావచ్చు, మీ ఇంట్లో ఏదైనా తులసి పుల్ల కావచ్చు, ఏదైనా సరే పుల్ల తీసుకొని దాని మీద ఈ ఆకు పైన గంధంతో మీ మనసులో ఉన్న కోరికలన్నీ రాయండి. ఏదైనా సరే పుల్ల తీసుకోవచ్చు. కోరికలు రాసిన తర్వాత ఇలా పువ్వు ఉన్న 11 లవంగాలు ఈ ఆకు పైన పెట్టండి. కోరికలు రాసిన గంధంతో కోరికలు రాసిన తర్వాత ఒక 11 లవంగాలు 4, 5, 6, 7, 8, 9, 9, 10, 11 ఇలా పువ్వు ఉన్న లవంగాలు 11 పెట్టండి. గంధం రాసిన తర్వాత, గంధంతో మీ కోరిక రాసిన తర్వాత మీ మనసులో ఏ కోరిక ఉన్నా రాయొచ్చు, ఇబ్బంది లేదు, ఎన్ని కోరికలు రాయవచ్చు. ఆకు పెద్దగా ఉందనుకోండి, చక్కగా రాయండి. నేను చిన్నాకు కాబట్టి మీకు రాసి చూపించలేకపోతున్నాను, ఎందుకంటే పెద్ద ఆకు అనుకోండి ఎక్కువ కోరికలు రాసుకోవచ్చు. తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఇందులో ఏ కోరికైనా రాయవచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత ఈ లవంగాలు పెట్టిన ఆకుని మీరు మీ ఇష్టదైవం, అది మీరు ఎవరినైతే ఆరాధిస్తారో ఆ దేవుడి ముందు పెట్టండి. తర్వాత
మనసులో దేవుడికి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని ఆకుపై పెట్టిన ఏదైతే మీరు రాశారో కోరికలు, ఆ కోరికలు మొత్తం మళ్ళీ ఒక్కసారి మనసులో కోరుకోండి. ఈ లవంగల్ని ఈ ఆకుపైన ఒక్క రోజంతా అలా ఉంచేయండి. అంటే మరి ఏదైతే ఆకుల మీద పెట్టామో ఒక్కరోజు మొత్తం మీ దేవుడి దగ్గర ఎదురుగా పెట్టించండి. రెండవ రోజు స్నానం చేసిన తర్వాత, మీరు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ దేవుడి దగ్గర పెట్టిన లవంగాలు తీసుకొని ఏదైనా ఒక ప్లేట్లో వేసి కర్పూరంతో అదే దేవత, మీరు పచ్చకర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ ఏ కర్పూరం పర్వాలేదు దాని మీద అంటే చక్కగా కర్పూరం వేసి ఒక ప్లేట్లో పెట్టి మీరు వెలిగించండి. అది కూడా మీ దేవుడి గదిలోనే వెలిగించండి. తమలపాకు, ఈ తమలపాకుని ఏం చేస్తారంటే తీసుకువెళ్ళి ఏదైనా మీ ఇంట్లో మొక్కలు ఉంటే మొక్కల మొదలలో మట్టి తీసి దాంట్లో మట్టిలో పాతిపెట్టండి, లేదా మామూలు కుండీల్లో అయినా సరే పాతిపెట్టవచ్చు. ఈ ఉపాయాన్ని మీరు ఖచ్చితంగా 5 వారాలు చేయండి. అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఎందుకంటే మంత్రం లేదు కదా అంటే మంత్రం లేదు కానీ తంత్రం ఉంది. ఇది మీరు మీ కోరికని ప్రేరేపించి చేస్తూ ఉంటారు. ఇలా 5 వారాలు చేస్తే మీరు 1వ వారం ఏదైతే కోరుకున్నారో ఆ కోరికనే మళ్ళీ కంటిన్యూగా కోరుకోవాలి. అంతేగాని ఈరోజు ఒకటి, రేపు వచ్చే వారం ఇంకొకటి అలా మాత్రం కోరుకోవద్దు. అలాగే కంటిన్యూగా మీరు అంటే ఈరోజు చేశారు, బుధవారం చేశారు, మళ్ళీ బుధవారం, గురువారం చేస్తే గురువారం, శుక్రవారం చేస్తే శుక్రవారం, ఏ రోజు చేస్తారో మళ్ళీ వారం తర్వాత అదే రోజున చేయాలి. అది గుర్తుంచుకోండి. ఎవరైనా చేయవచ్చు, నిర్భయంగా చేయండి, పరిపూర్ణ నమ్మకం విశ్వాసంతో చేయండి, అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలాగే మీరు ఇది అంటే మైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా సరే మనకు అనుమానాలు ఉంటాయి, ఆహార నియమావళి ఏమీ లేదు, స్నానానికి సంబంధించిన నియమావళి ఏమీ లేదు, మళ్ళీ అలాగే ఎవరైనా మరణించి ఉన్నా అంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మరణించి పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే చేయవద్దు. అలాగే ఎవరైనా కుటుంబ సభ్యులు అంటే నెలసరి ఒకరికి ఉండి ఇంకొకరు చేసుకోవచ్చు, ఉన్నవారు మాత్రం చేయకూడదు. అలాగే ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంట్లో పిల్లలు ఎవరైనా పెద్ద మనిషి అయి ఉన్నా ఆ మైలు అయిపోయే వరకు వెయిట్ చేయండి. అలాగే పిల్లలు పుట్టి ఉండి మైలు ఉందనుకోండి, ఆ మైలు పూర్తయ్యే వరకు చేయమాకండి. ఇది గర్భిణీ స్త్రీలు కూడా చేయవచ్చు, నిర్భయంగా చేయవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాత్రి పడుకునేలోపు మీరు ఈ పని చేయాలి. అంటే మీరు మామూలుగా ఉదయం నుంచి రాత్రి పడుకునేలోపు మాత్రమే చేయాలి. మరి మీరు తెల్లవారుజామున అంటే మరి అంటే ఒక ఉదాహరణ చెప్తాను, 4 గంటలు తెల్లవారుజాము 4 గంటలకి 3 గంటలకి చేయకూడదు, 12 గంటలలోపే చేయాలి. అంటే పడుకోవడానికి ముందు చేయాలి, ఉదయం కూడా 6 తర్వాతనే చేయండి, విశేషమైన ఫలితం ఉంటుంది. ఒక మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.